జగన్మోహన్ రెడ్డి గారు, దాంతోపాటు షణ్మరెడ్డి గారు, వీళ్ళిద్దరు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రమాద సేతు చనిపోయారు ఆయన అన్నాడు. బట్ ఈమె వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతుంది అంటే వీళ్ళిద్దరు ఏ తల్లి అయినా కానీ ఇద్దరు పిల్లలు బాగుండాలి అంటే ఏదో ఒక సినిమా, ఏదో సినిమాలో కూడా ఆ నలుగురు యోగి సినిమాలో కూడా ప్రభాస్ చిన్న వాళ్ళ ఆ నలుగురులో ఒక డైలాగ్ ఉంటుంది, రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావంటే భార్య భర్తల మధ్య తగు పెడతా, కన్న బిడ్డల మధ్య దగ్గర పెడతా అన్నట్టు, రాజకీయం రాజకీయం నువ్వేం చేస్తావు అంటే ఎవరి మధ్యనే నేను ఏంటి స్నేహితుల మధ్య వచ్చా అన్నట్టుగా ఉంది. దీని మీద అంటే వాళ్ళ తల్లి సఫర్ అవుతుందని దీన్ని అనుకోవచ్చా? డెఫినెట్లీ అవడదు, డెఫినెట్ గా అండి. నాకు కొడుకు అంటే ఏ తల్లికైనా కొంచెం ప్రాణమే, కొంచెం కాదు. నువ్వు బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగినా ఆడపిల్లను తల్లి కొడుకునే చూస్తాడు, ఆడపిల్లని తండ్రి గుండెల్లో పెట్టుకుంటాడు. అవును, అది అందరు తెలిసింది. వైఎస్ గారికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, షర్మిల గారు చాలా ఇష్టము. అవును, జగన్ గారికి తల్లి అంటే, తల్లి అంటే జగన్ గారికి ఎంత ఇష్టం కూడా చూసిన. అవును, ఎందుకంటే ఆమె ఎన్నడూ బయటకు రాని వ్యక్తి, ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఇవాళ మీ అమ్మని రోడ్డు మీద ఇష్టం, ఎంత బాధ అండి. ఇప్పుడు రెండు కళ్ళు తల్లికి, కొడుకు కూతురు, కొడుకు కూతురు రెండు కళ్ళు. ఇవాళ మీ తల్లి ఎంత బాధపడుతుంది, అరే తండ్రి ఇప్పుడు తల్లి ఏడుస్తుంటే, తల్లి బాధపడుతుంటే అసలు ఏ కార్యక్రమాలు ముందుకు పోవు సార్, అదొక్కసారి మనం ఆలోచించాలి. తల్లిని గౌరవించలేనోడు ఇక పిల్లాన్ని గౌరవించాడు, పిల్లాన్ని గౌరవించండి, సమాజాన్ని ఏ మహిళని గౌరవించాలి. ఒకటే, అమ్మాయి కూడా ఎన్ని ఎదుర్కొందండి తెలంగాణ అడుగుపెట్టిందని షర్మిల గారు, ఎన్ని గో అసలు బా అసలు మామూలుగా కాదండి, ఉక్కు మహిళలాగా నిజంగా తెలుసా అంత డేరు, ఎవరన్నా కూడా ఆ బ్లడ్ ఎక్కడ అసలు అది మామూలుగా రాదండి. మీరు చూడలేదా మనం ఎక్కడ ఏమి ఒక తండ్రి పేరు చెప్పుకొని వచ్చిందంటే ఆమెలో స్పిరిట్ లేదే వచ్చిందా? తండ్రి పేరు ఒకటి ఉండగానే కాదు, ఆమెలో కూడా స్పిరిట్ ఉంది, ఏదో చేయాలి, ఏదో నేను సాధించాలి, నేను కూడా మా నాన్నలాగా కావాలని. నాకు కూడా ఇప్పుడు నేను మదర్ తెలిసిన నేను తీసుకుంటాను, ఇందిరాగాంధీ గారిని కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఆమెలో నేను ఒక 10% చేసినా చాలనిపిస్తుంది. కాబట్టి ఆమెలో మంచి విశేషం ఉంది, మంచి చదువుకుంది, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, డబ్బు ఉంది, హోదా ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది, 10 మందిని ఎట్లా మేనేజ్ చేయాలనో తెలుసు, 10 మందికి ఎట్లా న్యాయం తెలుసు. ఆమెకి ఏముందండి, డబ్బా అవసరం లేదు, డబ్బులో పుట్టింది, గోల్డ్ స్పూన్తో పెరిగింది, డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఆమెకు లేదు, ప్రజలకు సేవ చేయాలంటుంది, చేసే తప్పేముంది, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే అంటే ఓకే అంటారు, లేకపోతే తిరస్కరిస్తారు. అంతవరకు వెయిట్ చేయాలి తప్ప ఇలా మనం రాజకీయాలు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తే ఇక కొంత మంచి మంచి మేధావులు కాలగర్భంలో కలిసిపోయారు. తర్వాత మీ పరిస్థితి ఏంది, ఎగ్జాంపుల్ మా తెలంగాణ తీసుకోండి, ఇలా కేసీఆర్ పరిస్థితి ఏంది, కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంది. ఒకప్పుడు మనవాడి నుంచి ఇంట్లో కుక్కకు కూడా ఉన్న వీళ్ళు తెలంగాణ వాళ్ళకి లేకుండే, తెలంగాణ ప్రజలకు ఎక్కడుండే, ఏదో మనం బయటపడుతుంది 90 లక్షలు పెట్టేది షెడ్ కట్టించి ఏవో చేసి ఏదో కుక్కలు ఆడుకోనికి మనవాడు ఆడుకోనికి అంటే ఇలా అయ్య సొమ్ము ఇలా అబ్బల జాగీరు చేసిరట, చూసిరు కదా. అధికారము పోయిన తర్వాత బతకలేరు, చాలా రోజులు బతకలేరు, అధికారం కోసం తహతహలు ఆడొద్దు. అధికారాన్ని ఇలా అధికారం వచ్చిందని కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అట్లనే ఉన్నాడు సింపుల్ గా. పిసిసి ఎట్లా ఉన్నారా, అంతకుముందు మామూలు ఎమ్మెల్యే ఎట్లున్నారు, అంతకుముందు ఎంపీ అట్లనే ఉన్నారు సింపుల్ గా, అంగు ఆరబట్టలు కోరుకోలేదే. బట్టి గారు కూడా సేమ్ అట్లాగే ఉన్నారు, ఇలా కోమటేడు పొంగులేటి గారు ఆయన కూడా ధనికుడే, ఆయన కూడా ఈ అధికారం ఉందంటే అదొకటే చెప్తున్నాడు, వాళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ముందుకెళ్లేసి శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏమంటున్నారు, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది 10 కార్లు పెట్టుకొని 10 సెక్యూరిటీని పెట్టుకొని ఊరేగడం కాదు, తెలంగాణ ప్రజలకు మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఎట్లా స్పిరిట్ తో ముందుకెళ్తున్నారో మీరు కూడా అట్లా వెళ్ళండి, గౌరవప్రదంగా ఉండండి, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టండి. అంతే తప్ప మీరు పర్సనల్ గా ఆడబిడ్డని ఎవరు కూడా టార్గెట్ చేయొద్దు. ఇప్పుడు రేపు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాన్నది కూడా టార్గెట్ చేస్తారు, ఎందుకు చేస్తారు డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు మా ఒక్కొక్క అన్నం కదండి, నిజాలు మాట్లాడదు ఎవరికి, నిజం మాట్లాడితే చూడండి వచ్చేస్తాయి ఇక, ఏం ఇట్ల పెట్టి ఇట్లా నాకు ఇష్టం వరకు ఏది రాదు. సో ఇవన్నీ రాజకీయాలల్లో సర్వసాధారణము, మీరు ఎంత బంతిని కింద కొడితే ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది, మీరు చేసేది అదే చేయండి. మీకుంది ముందు ముసుర్ల పండుగ. ఓకే ఓకే, చూద్దాం మేడం. ప్రజెంట్ అయితే ప్రజలు అంటే ఇప్పుడు తను జనాల్లోకి వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది అంటే నాకు ఒకటే డౌట్, కాంగ్రెస్ పార్టీ 100 కన్నా తక్కువ వచ్చింది, 0 ఏం లేదన్న వాళ్ళు
అసలు ఇంత దారుణమైన నాకు తెలిసి టీడీపీ టీడీపీని కూడా ఇంత దారుణమైన టార్గెట్ చేయలేదని నాకు అనిపిస్తుంది. అంటే అక్కడ ఏపీ ప్రజలు ఎట్లేసారంటే వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు బాధ ఉంటుంది, ఎందుకంటే మనం 60 సంవత్సరాలు ఎట్లా కొట్లాడినామో పాపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు, బాధపడడం తప్పు లేదు. ఇక వాళ్ళు బాధపడతారని మళ్ళీ ఇక ఢిల్లీ ఈయన బాధ పెట్టాలి, సరే ఏదో ఒక దగ్గర న్యాయం చేయాలి కాబట్టి అయిపోయింది అయిపోయింది. మేము అదే చెప్పాము, ప్రత్యేక హోదా కాదు, మీకు ప్రత్యేకంగా రాజధాని కట్టిస్తాము, మేము అన్ని చేస్తాము అని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కాబట్టి ప్రజలు కోపం ఉండే, కానీ ఇప్పుడు చేంజ్ అయింది, ఇప్పుడు చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇట్లా ఇట్లా వీళ్ళకి ఇట్లా కొట్లాడుకొని వీళ్ళు ఇట్టిట్టు చేసుకొని మధ్యలో సినిమా యాక్టర్లు మధ్యలో వచ్చి లేకపోతే ఇంకోరు వచ్చేసి ఇంకోరు వచ్చి మూడు ముక్కలు ఆట అయిపోతుంటే అసలు ఏపీకి రాజధాని ఎక్కడ ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రజలు ఇది కోరుకుంటారు అండి, అందుకనే ఒక 120-130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు న్యాయం చేయగలుగుతుంది, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా పిసిసికి వచ్చింది కాబట్టి ప్రజలలో వెళ్ళగలుగుతారని ప్రజలు కొంచెం ఆ కోపం అనేది తగ్గించుకుంటున్నారు. నమ్మకం కాదు, కోపం ఉండే నమ్మకము చాలా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండండి, ఒకప్పుడు ఏపీలో మేము చేసినది ఒకే ఒక తప్పు అని అంటే అది వాళ్ళకి తప్పు ఉండొచ్చు, అక్కడ తప్పు అంటే ఇక్కడ ఒప్పు అవుతుంది, ఇక్కడ ఒప్పు అంటే అక్కడ తప్పు అవుతుంది. కాబట్టి న్యాయం చేస్తాం ఇలా ఏపీ ప్రజలారా, మీరు కొంచెం ఓపిక పట్టుకోండి, ఆ కోపంలో ఇలా మీ రాష్ట్రాలని ఎట్లా ఏ రకంగా అయిందో మీరు చూడండి, అలాంటి తప్పు మళ్ళీ చేయకండి, మంచి నిర్ణయం తీసుకొని మంచి పాలనని మీరు కోరుకోండి, మేము అదే చెప్తున్నాము. దయచేసి ఏపీ ప్రజలకు మాత్రం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ అయితే మీకు న్యాయం చేయగలుగుతుంది, బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మీరు బీజేపీ పార్టీ గురించి కూడా మీరు ఆలోచించండి. ఇక జనసేన పార్టీ అంటే ఇప్పుడే పుట్టింది కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అంబేద్కర్ గారు స్వేచ్ఛనిచ్చారు, ఇక్కడ నిలబడండి, మేము దాని గురించి కామెంట్ చేయండి. ఇక చంద్రబాబు గారి గురించి గత పాలన కూడా చూసిండ్రు, ఆయన సంస్కారవంతుడు, సరే జైలుకు పోయిరు అంటే ఈయన జైలుకు పోయిండు, ఆయన జైలుకు పోయిండు, జైళ్ళలోకి పోయిరు అంటే మరేమంతన్న కూడా పోయిండు. తప్పులు ఒప్పులు అనేది ఎక్కడైనా ఉంటది, కానీ దానికి శిక్షారులు కాదు. చిన్నది ఏదైనా అయిందంటే శిక్ష అనేది ఇంకా ఖరారు కాలేదు ఎవరికి. ఆయన కూడా ఎంతో మంది ఇలా నెహ్రూ గారు కొన్ని సంవత్సరాలు జైలుకుపోయారు, ఇలా చిరస్థాయిలో నెహ్రూ చాచా నెహ్రూ అంటే ఎక్కడ ఉన్నారండి, చిన్నపిల్లల గుండెల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా మేధావు, కాబట్టి కొంచెం ఆలోచించి ఏపీ ప్రజలకు చెప్తున్నాను, మీరు మీ గురించి ఆలోచించి నమ్మకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ప్రత్యేక హోదా వస్తుంది, మళ్ళీ సేమ్ తెలంగాణ లాగా మీరు సస్యశ్యామలంగా సంతోషంగా ఉండగలుగుతారు. కాంగ్రెస్ పార్టీ నమ్మండి, కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి చూడండి, మీ 10 సంవత్సరాలు కోల్పోయిన మీ బాధను అవన్నీ కూడా తప్పకుండా ఫిల్ఫిల్ చేస్తుంది. దయచేసి ఈ గొడవలు కొట్లాటలు పక్కన పెట్టేసి మీరు బలి కావద్దని చెప్పేసి ఏపీ ప్రజలకు చెప్తున్నానండి ఒక అధికార ప్రతినిధిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. మీరు ప్రస్తుత తెలంగాణ అండ్ ఆంధ్ర రాజకీయాల మీద స్పందించినందుకు, మీ రియాక్షన్ తెలియజేసినందుకు నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్.